తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నటి జయలలితకు సంబంధించిన బంగారు ఆభరణాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు బెంగళూరు కోర్టు తేదీని ఖరారు చేసింది ఆభరణాలు తీసుకెళ్లటానికి ఆరు ట్రంక్ పెట్టెలు తీసుకురావాలని స్పష్టం చేసింది తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమంగా సంపాదించిన బంగారు వజ్రాభరణాలను మార్చి ఆరు ఏడు తేదీల్లో తీసుకోవడానికి ఆరు ట్రంక్ పెట్టెలతో రావాలని తమిళనాడు ప్రభుత్వాన్ని బెంగళూరు కోర్టు ఆదేశించింది ఈ కేసును విచారించిన సివిల్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి మార్చి ఆరు ఏడు తేదీలను ప్రకటిస్తూ ఆ రెండు రోజుల్లో ఇతర కేసుల విచారణ చేపట్టకూడదని నిర్ణయించారు జయలలిత బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించామని తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు అవసరమైన భద్రతా సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలని మార్చి ఆరు ఏడు తేదీల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు జయలలిత ఆస్తులకు సంబంధించిన కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు ఇందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఐదు కోట్ల డీడీని కర్ణాటకకు ఇదివరకే అందించిందని చెప్పారు అయితే ఆ మొత్తం ఇంకా కర్ణాటక ఖజానాలో జమ అవ్వలేదని వివరించారు అక్రమార్జన కేసులో పంతొమ్మిది వందల తొంభై ఆరులో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి అందులో ఏడు వేల నలభై గ్రాముల నాలుగు వందల అరవై ఎనిమిది రకాల బంగారు వజ్రాభరణాలు ఏడు వందల కిలోల వెండి వస్తువులు ఏడు వందల నలభై ఖరీదైన చెప్పులు ఉన్నాయి వాటితో పాటు పదకొండు వేల మూడు వందల నలభై నాలుగు పట్టుచీరలు రెండు వందల యాభై శాలువాలు పన్నెండు రిఫ్రిజిరేటర్లు పది టీవీ సెట్లు ఎనిమిది వీసీఆర్లు ఒక వీడియో కెమెరా నాలుగు సీడీ ప్లేయర్లు రెండు డెక్ ఇరవై నాలుగు టూ ఇన్ వన్ టేప్ రికార్డర్లు వెయ్యి నలభై వీడియో క్యాసెట్లు మూడు ఐరన్ లాకర్లు లక్షా తొంభై మూడు వేల రెండు వందల రెండు నగదును స్వాధీనం చేసుకున్నారు అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు రెండు వేల పద్నాలుగులో బెంగళూరు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష వంద కోట్లు జరిమానా విధించింది అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది ఇంతలోనే జయలలిత మరణించారు ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది